బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్ ను ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఏపీ మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్ ను ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. ప్రసన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనమైనదిగానే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆ పదవి నుంచి తొలగించడం, తమిళనాడుకు సంబంధించినటువంటి మాజీ న్యాయమూర్తి కనకరాజన్ ను నియమించడం జరిగింది. అయితే ఈ నియామకాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టడం జరిగింది. ప్రస్తుతం మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించినటువంటి నేపథ్యంలో ఆ తొలగించేందుకు తీసుకొచ్చినటువంటి జీవోలు 617, 618, 619 ఈ మూడు జీవోలను కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కమిషనర్ కు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాపాడుతున్నట్లుగా అయితే ఈ తీర్పు అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం హర్రీబరీగా తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయాన్ని హైకోర్టు పూర్తిగా తప్పుపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా షార్ట్ టర్మ్ లో ఎలాంటి కారణాలు చూపించకుండా ఒక ఎలక్షన్ కమిషనర్ ని, అంటే 5 ఏళ్ల పదవీ కాలం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ని అర్ధాంతరంగా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకువచ్చి దీంట్లో ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడాన్ని హైకోర్టు అయితే తప్పుపట్టడం జరిగింది. దాంతో పాటుగానే ఏదైతే ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించారో ఈ అంశాన్ని కూడా హైకోర్టు అయితే తప్పుపట్టడం జరిగింది. తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ గా ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మాత్రమే నియమించాలని చెప్పి హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనకరాజన్ ఎవరైతే ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారో ఆయన్ని తిరిగి రిస్టోర్ చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ గా తిరిగి ఎన్నికల కమిషనర్ గా ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి ఆ పదవిని చేపట్టే అవకాశం అయితే ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో కనిపిస్తోంది. ఇదే అంశంలో సుప్రీంకోర్టుకి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఇందులో ప్రభుత్వం తరపున కూడా అడ్వకేట్లు వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వానికి ఇందులో ఈ ఎలక్షన్ కమిషనర్ ని తొలగించేటువంటి అధికారం ఉంది. ఇందులో రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఇది ఇటు నిమ్మగడ్డతో పాటుగానే నిమ్మగడ్డకు అనుకూలంగా దాదాపు 7 నుంచి 8 పిటిషన్లు కూడా దాఖలవడం జరిగింది. వారంతా కూడా ఒకే వాదన వినిపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ను తొలగించడం జరిగింది. ఇది కేవలం ఈ ఎలక్షన్ ఏదైతే లబ్ధి పొందేందుకు చేపట్టినటువంటి ప్రక్రియగానే చూడాలి అని చెప్పి హైకోర్టుకు వాదనలు వినిపించడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ అంటే రాజ్యాంగబద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే క్రమంలో మార్చి ఏదైతే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు, అంటే ఎన్నికల షెడ్యూల్ ఏదైతే పంచాయతీ, జెడ్పీడీసీ, ఎంపీడీసీ కార్పొరేషన్ తో పాటుగానే మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో కరోనా వైరస్ వ్యాప్తి అనేది జరగడం, అదే నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే అర్ధాంతరంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. దీంతో ప్రభుత్వానికి, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డకు మధ్య కొంత గ్యాప్ రావడం జరిగింది. గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం రాష్ట్రంలో పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే కొత్త ఎన్నికల కమిషనర్, అంటే ఐఏఎస్లు కాకుండా
మాజీ న్యాయమూర్తులు ఎవరైనా ఉంటే బాగుంటుందన్న నిర్ణయంతో చట్టాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే అవి రాజ్యాంగబద్ధంగా లేవు, కేవలం షార్ట్ టర్మ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి ప్రస్తుతం 5 ఏళ్ళలో ఉన్నటువంటి పదవి కాలంలో ఉన్న నిమ్మగడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి తిరిగి ఆయన పదవిని ఆయనకే అప్పజెప్పాలి అనేది హైకోర్టు అయితే ప్రస్తుతం ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ప్రసన్న రైట్ గణేష్, థ్యాంక్ యూ.